కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఎంఆర్పిఎస్ 26వ ఆవిర్భవ దినోత్సవంను దళిత సంఘాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పట్టణంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. అలాగే అర్బన్ ఎస్ఐ రవికుమార్ చేతుల మీదుగా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బాబు సింగరయ్య చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకుడు బాబు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఆవిష్కరించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవ దినోత్సవం దళిత సంఘాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎంఆర్పిఎస్ 1994 జూలై 7వ తేదీన కేవలం 20 మంది యువకులతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవా దమ్మలమడుగు పట్టణంలో ముందు మరి 1994 జూలై 7వ తేదీన ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్, ఈ ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ అయినప్పటికీ సమాజంలోని అనేక రుగ్మతలపై మరి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, వృద్ధులు వితంతువుల యొక్క పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సాధించడంలో అయితేనేమి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లో పదోన్నతులు కల్పించడంలో ఏంటిదని అనేక సమస్యల మీద మరి అనుకీర్తని పోరాటం చేసినటువంటి చరిత్ర మరి యొక్క ఎంఆర్పిఎస్ ఉంది. మరి ఎంఆర్పిఎస్ అనేది ఏ ఒక్క కులానికో వ్యతిరేకంగా, అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోసము నిరంతరం కాబట్టి ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి అందరి మండలం ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసి ఈరోజు మేము ఘనంగా దమ్మలమడుగు పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం.